హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ ఎమ్మీ రెసిపీ ప్రాన్స్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడ చెప్పబోయే విధంగా ప్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తే ఇంట్లో అందరూ కూడా కడుపు నిండా భోంచేస్తారు. మరి ప్రాన్స్తో దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా సింపుల్గా ఎలా చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ప్రాన్స్ ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇక్కడ నేనైతే అర కేజీ ప్రాన్స్ ని తీసుకున్నాను. ముందుగా ప్రాన్స్ ని మ్యారినేట్ చేసి తీసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 4 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండండి. ఇలా నిమ్మరసం వేయడం వలన రొయ్యలు పుల్ల పుల్లగా టేస్టీగా వస్తాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇలా కలిపాక 1 అరగంట లేదా గంట అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుందాం. మంచి క్వాలిటీ బాస్మతి రైస్ అయితే బిర్యానీ చక్కగా కుదురుతుంది. ఇప్పుడు ఈ రైస్ని 1-3 సార్లు బాగా వాష్ చేసి తీసుకుందాం. ఇందులోనే మళ్ళీ నీళ్లను వేసి 1 అరగంట బియ్యాన్ని నానబెట్టండి. అరగంట తర్వాత మీరు ఎందులో అయితే బిర్యానీ చేస్తారో ఆ ప్యాన్ని తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఇక్కడ నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలు సగం కంటే కొంచెం ఎక్కువ వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్యాన్ నుండి తీసి పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం. బిర్యానీలోకి ఈ బ్రౌన్ ఆనియన్స్ని కంపల్సరిగా యాడ్ చేయాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మరొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. ముందుగా హోల్ గరం మసాలాస్ని యాడ్ చేయండి. 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 1 పెద్ద ఇలాచీని కాస్త నలగొట్టి వేయండి. 2 మరాఠీ మొగ్గలు, 4 యాలక్కులు, 5-6 లవంగాలు, 10-15 మిరియాలు, 1 టీ స్పూన్ సాజీరా వేసి కాస్త ఫ్రై చేయండి. మిగిలిన ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. బిర్యానీలో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 కాస్త మీడియం సైజ్ బంగాళదుంపలను ఇలా పెద్దగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ ప్రాన్స్ బిర్యానీలో ఆలు చాలా బాగుంటుంది. మీకు నచ్చితే బంగాళదుంపను కూడా యాడ్ చేయండి. అలాగే 3 కట్ చేసిన టమాటాలని వేసి బాగా ఫ్రై చేయండి. 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. 3 నిమిషాలు ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టిన ప్రాన్స్ని యాడ్ చేసి కలపండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ప్రాన్స్ని 80% ఉడికించండి. ప్రాన్స్ 80% ఉడికేలోపు ఈ గిన్నెను మరో స్టవ్పై పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు 1 పెద్ద గిన్నెను తీసుకొని సగం కంటే కూడా కొంచెం ఎక్కువగా వాటర్ని తీసుకోండి. ఇందులో అన్ని గరం మసాలాస్ని కొన్ని తీసుకొని యాడ్ చేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నెయ్యిని వేసి వాటర్ని వేడి చేయండి. వాటర్ ఇలా వేడవుతున్నప్పుడు నానబెట్టిన రైస్ని స్లోగా యాడ్ చేయండి. వాటర్ మీద పడకుండా స్లోగా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ రైస్ని 80% ఉడికించుకుందాం. రైస్ ఉడికిందో లేదో చూడడానికి 1 రైస్ని తీసుకొని ఇలా చూడండి. రైస్ కాస్త పలుకుగా ఉండి ఈజీగా కట్ అవుతుందంటే ఉడికినట్లు. ఇలా 80% ఉడికాక స్టవ్ ఆపేసేసి ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని ఫిల్టర్ చేసుకుందాం. వడగట్టిన రైస్ వాటర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వుని వేసి కలపండి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కొద్దిగా పసుపుని తీసుకున్నా సరిపోతుంది. మరో పక్కన ప్రాన్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. ప్రాన్స్ కూడా 80% ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసి కలపండి. ఇలా అంతా బాగా మిక్స్ చేశాక ఇందులోని సగం రొయ్యల కర్రీని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన ఈ సగం కర్రీని గిన్నె మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని కూడా సగం వరకు 1 లేయర్లా వేసుకుందాం. ఇలా అంతా కూడా సమానంగా అనాలి. పైనుండి ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం. ఆపై కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు తీసిన ప్రాన్స్ కర్రీని కూడా ఈవెన్గా యాడ్ చేయండి. ఆపై మరో లేయర్గా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తే ఎక్కువ లేయర్స్లా వేసుకోవచ్చు. ఆపై సేమ్ బ్రౌన్ ఆనియన్స్ని అలాగే కొత్తిమీర పుదీనాను యాడ్ చేయాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు కలిపిన వాటర్ని ఇలా పైనుండి వేసుకుందాం. చివరిగా 1-2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేయండి. ఈ ప్రాన్స్ దమ్ బిర్యానీ మంచి ఫ్లేవర్తో టేస్టీగా రెడీ అవుతుంది. అంతే. ఇప్పుడు టైట్గా ఉండే మూతను పెట్టి ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుందాం. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. స్మెల్ అయితే ఎంత బాగుందో! అన్నం పొడి పొడిగా చక్కగా చాలా టేస్టీగా కుదిరింది. ఇలా మనం పచ్చి రొయ్యలతో చాలా టేస్టీగా ఎంతో హెల్దీగా ఇంట్లోనే ప్రాన్స్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఓసారి ట్రై చేసి రుచి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.